హలో ఫ్రెండ్స్, మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబు సహా మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి నారాయణలకు రేవు పెట్టేశారు. ఇటీవలి కాలంలో ఏపీలోని నారాయణ విద్యా సంస్థలు సహా కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను ఆమె ప్రస్తావించారు. ఇంతమంది విద్యార్థులు ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నామంటూ ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లో జరిగిన కార్యక్రమంలో ఎవరో తన ఫోటోపై ఎంగిలి పల్లాలు పెట్టారని, ఆ ఘటనపై ఐఏఎస్ తో విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు, ఇంతమంది లేలేత మొగ్గలు రాలిపోతుంటే పట్టించుకోకుండా నీరో చక్రవర్తిగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మాట్లాడుతూ, విశాఖపట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో విద్యార్థులు చనిపోయిన కాలేజీపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి కారణమైన నారాయణ, చైతన్య కాలేజీల యాజమాన్యాలకు ఏ శిక్షలు విధిస్తారని నిలదీశారు. 48 మంది విద్యార్థులు ఈ కాలేజీల్లో మరణిస్తే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కేవలం బియ్యంకుడన్న కారణంతో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి నారాయణను రక్షిస్తున్నారని ఆమె ఆరోపించారు. 48 మంది పిల్లలు మరణిస్తే మంత్రి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని ఆమె ప్రశ్నించారు. కేవలం సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోపై సెక్రటేరియట్ లో చెత్త వేశారన్న దానిపై ఐఏఎస్ అధికారునితో విచారణకు ఆదేశించారే, పిల్లల జీవితాలను హరిస్తున్న నారాయణ చైతన్యలపై విచారణకు ఎలాంటి సంఘాన్ని ఏర్పాటు చేశారని ఆమె ప్రశ్నించారు. తక్షణం మంత్రివర్గం నుంచి గంటా నారాయణలను సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఊరు తగలబడుతున్నా ఫిడెల్ వాయించిన నీరో చక్రవర్తిలాగా చంద్రబాబు ఏపీలో పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక పక్క విద్యార్థులు చనిపోతుంటే సమీక్షలతో కాలహరణం చేయడం ఆయనకు మాత్రమే చెల్లిందన్నారు. మొత్తానికి రోజా కామెంట్లు మరోసారి పొలిటికల్ గా హీట్ పెంచాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.